అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. రాజమండ్రిలోని చూడటానికి ఎన్నో రకాల మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అంతేకాకుండా చక్కటి టెంపుల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు రుచికరమైన వంటలు కూడా ఉన్నాయండి. మరి ఆ వంటలను అయితే మనకి ఫనీ గారు పరిచయం చేస్తున్నారు కదా, ఈరోజు ఏం పరిచయం చేస్తున్నారు అడిగితే? హాయ్ ఫనీ గారు. హాయ్ అండి. సో ఈరోజు ఏం పరిచయం చేస్తున్నారు? వేళ స్వీట్ రెసిపీ చంద్రికలు చేస్తున్నా. స్వీట్, ఓకే. సో మరి ఈరోజు స్వీట్ తయారు చేయబోతున్నారు. నాకన్నా ఆమె చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఆమెకు స్వీట్లు అంటే బాగా ఇష్టం కాబట్టి. మీ ఫేవరెట్ అయితే స్వీట్? ఓకే. నేనైతే ఎప్పుడు ఈ టేస్ట్ చేయలేదు, ఈ స్వీట్ ని అసలు వినలేదు కూడా. తిన్నాక మీరు వందల రసల. అవునా? ఓకే. అయితే మరి ఇంత ఇంట్రెస్టింగ్ స్వీట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఎలా తయారు చేయబోతున్నారు, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. ఇదేంటండి స్వీట్ అంటే? ఓ చాలా ఉంటాయి అనుకున్నాను నేను. సింపుల్ ఐటమ్స్ అండి. నెయ్యి, పంచదార పొడి చేసుకోవాలి, మైదా పిండి, జీడిపప్పు. ఫస్ట్ పంచదార పొడి చేసేద్దామా? జీడిపప్పు వేయించుకుందాం ఫస్ట్. త్వరగా వేయించుకుందాం ఫస్ట్ జీడిపప్పు. నేను జీడిపప్పు వేయించేస్తాను. నేను ఇది పంచదార వేసేసుకున్న వాళ్ళు. జీడిపప్పు వేసేద్దాం. నీళ్ళు వేయించి పక్కన పెట్టేయమంటారా? పక్కన పెట్టచ్చు. ఓకే, పౌడర్ అయిపోయిందా? పంచదారా, జీడిపప్పు కూడా వేయించేసాను. ఇంకొంచెం ద్వారా ఇంకానా? ఓకే, ఎర్రగేయగాలి. ఆ తర్వాత ఏం చేయాలండి? తర్వాత నెయ్యి కూడా వేడి చేసుకుందామండి. ఇలా కాకుండా నెయ్యి వేడిగా ఉన్న నెయ్యి అయితే ఈ పంచదార పొడి మైదాలో బాగా కలదు. ఇందులో వేసి వేడి చేద్దామా? జీడిపప్పులు వేరే షిఫ్ట్ చేసేసి పంచదార పొడి మైదా, పంచదార పొడి, నెయ్యి, మైదా మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే అండి, నెయ్యి మెల్ట్ అయింది. తర్వాత ఏం చేద్దాం? పంచదార పొడి చేసుకున్నాం కదండి, ఈ పంచదార పొడి, మైదా, ఆ కరిగించిన నెయ్యి మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తాయి చంద్రికలు. ఓకే, ఎందులో తీసుకుందాం? బౌల్లో. ఈ బౌల్లో కలుపుకుందాం. వేయండి. నెయ్యి నేను వేస్తాను. 1.5 మైదా తీసుకుంటున్నాను. ఓ, అందుకే మీరు గరిటె పెట్టుకున్నారు కలవడానికి. గ్లాస్ అయినా యూస్. ఓకే, పంచదార కూడా అంతే వేసారు కాబట్టి మొత్తం వేసేయాలి. స్వీట్ అనేది మనం చూసుకొని కూడా వేసుకోవచ్చు, ఎంత స్వీట్ గా తినగలము అనేది. ఇప్పుడు నెయ్యి వేసేద్దామా? నెయ్యి ఓకే కలిపేసుకోవచ్చా అండి? చేతితో కలిపేసుకోండి, గరిటెతో కొంచెం కష్టంగా ఉంది. పంచదార పొడి, మైదా, నెయ్యి బాగా కలుపుకునేలాగా గట్టిగా. ఇది నిలువ ఉంటుందా అండి? నిలువ ఉంటాయి. కలిపాక ఏం చేయాలి? ఒక స్టీల్ ప్లేట్ ఫ్లాటర్ గా ఉన్నది తీసుకో. ఇదిగోండి, సరిపోతుందా? ఇది సరిపోతుంది, ఈ మిశ్రమానికి సరిపోతుంది. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ? మీకు చాలా ఇష్టం కదా. ఇది అమ్మ చేస్తుంది.
మీ మదర్ చేస్తారు? అమ్మ బాగా వంటలు చేస్తుంది. చిన్నప్పుడు మీకు చేసి పెట్టేవారా? ఇప్పుడు మళ్ళీ మీరు చేసిన పిల్లలు పెడుతున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? జాబ్ పరంగా? జాబ్ పరంగానా? ఎందులో ఎందులో చేయాలి? ఎంఎస్సీ ఉంది కాబట్టి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అవుదాం ఒక ఆఫ్టర్ 1 ఇయర్. ఓకే, సో దానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా అడుగుతారా? ఎక్స్పీరియన్స్ ఏమీ లేదులేండి, ఎంఎస్సీ మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ ఉంది కానీ సరిపోతుంది. మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ ఫస్ట్ క్లాసా? ఓ నైస్. అంబేద్కర్ యూనివర్సిటీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పెళ్ళికి ముందే చేస్తారా? పెళ్ళికి ముందే, అదే వెంటనే మ్యారేజ్ అయ్యింది. ఓకే, సో మీ పిల్లలిద్దరిలో ఎవరు మ్యాథ్ బాగా చేస్తారు? బాబు పాప ఇద్దరు మ్యాథ్స్ బాగా చేస్తారు, తెలుగు సరిగ్గా రావట్లేదు వాళ్ళకి. అవునా? అంతేనా అండి, అలా స్ప్రెడ్ చేసుకోవాలా? ఇలా చేసుకుని కొంచెం దళతరిగా. దాని తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలంటే తర్వాత ఈ గ్లాస్ ఉంటుంది కదండి, దిశగా అంచులేని గ్లాస్, మనం ఈ చంద్రకాంత్ షేప్లో కట్. ఓకే, సో హాఫ్ మూన్ షేప్లో కట్ చేస్తారా ఇప్పుడు? బిస్కెట్స్లా వస్తున్నాయి, వాటిని ఏం చేయాలండి? కుక్ చేయాలండి. ఓకే, మామూలుగా ఆయిల్ ఏమైనా వేస్తాం? ఆయిల్ ఏం అక్కర్లేదు, కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్కి అడుగున కొంచెం నెయ్యి రాసేసి. దీనికి ఆల్రెడీ నెయ్యి ఉంది కదా, దీంట్లో వేయాలి, అందులో వేసేసుకో. అయితే మీరు చేయండి, నేను స్టవ్ ఆన్ చేస్తాను. సిమ్లో పెట్టండి. ఓకే, ఇది రాజమండ్రిలో దొరుకుతుందా అండి స్వీట్? లేకపోతే ఓన్లీ ఇదేనా? ఇంటిలో చేసే వంటకమే, షాప్స్ లో దొరకదు. రాజమండ్రిలో మరి ఏం స్వీట్లు ఎక్కువ బాగా దొరుకుతాయి స్వీట్ స్టాల్స్ లో? పాలకోవా చెప్పాను కదా, పాలకోవా, అరిసెలు, బూరెలు కూడా ఇప్పుడు ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి. అవును, ఇంకా కాకినాడ గొట్టం కాజా బాగా ఫేమస్. కాజా బాగా ఫేమస్ అక్కడ. ఓకే, అవి చంద్రాకారం షేప్ లో కట్ చేసుకున్న తర్వాత పాన్ లో వేసుకోవాలన్నారు కదా, సో పాన్ హీట్ అయిందండి, వేస్తారా? జీడిపప్పు అద్దుకోవాలి, మీరు జీడిపప్పు పెట్టండి. మైదా పిండే కాబట్టి దీన్ని డీప్ ఫ్రై చేయవలసిన అవసరం ఉండదు. వేడివేడి నెయ్యి ఒకటి వేసాం కదా, ఒక నిమిషం మూత పెట్టి. అంతేనా అండి? అంతే. ఓకే, మూత పెట్టి కాస్త 2 మినిట్స్లో మనం కట్ అలా కుక్ చేసుకోవాలి. ఓకే, చూద్దామా అండి ఒకసారి? చూద్దామండి. రివర్స్ చేయనా? రివర్స్ అవసరం లేదండి, ఇలాగే సరిపోతుంది. ఇంతే, వెనకాల కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వస్తే అయిపోయింది. వచ్చింది? వచ్చింది, అయిపోయింది కదా. ఆఫ్ చేస్తా, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నా, అది కనిపిస్తాను. ఈ మైదాతో చేశారు కదండి, ఈ మధ్య చాలా మంది మైదా అవాయిడ్ చేస్తారు కదా, సో మరి దేంతో చేయొచ్చు? ఇంకా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి రెసిపీ. ఇంకా ఓట్స్, ఓట్స్ పౌడర్ దగ్గర తీసుకోవచ్చు. సో కింద ఫ్రై అయితే సరిపోయినా తీసేయచ్చు. నేను అనుకున్నా ఇంకా రివర్స్ చేయాలేమో, అందుకే మనం జీడిపప్పు పైన అలంకరించి. అంతే కదా? అంతే. ఓకే, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చంద్రికలకి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా. చంద్రికలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో పంచదార వేసి మిక్సీ పట్టి పొడి తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో మైదా, పంచదార, కరిగించిన నెయ్యి బాగా కలుపుకొని చపాతీ పిండిలా తయారు చేసుకుని ఒక ప్లేట్ లో అమర్చుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పీసెస్ గా చంద్రాకారం షేప్ లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి ఉన్న పాన్ లో వీటిని అమర్చుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు పెట్టి మూత పెట్టి కాసేపు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చంద్రికలు రెడీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా, టేస్ట్ చేద్దామండి. మీ ఫేవరెట్ బిస్కెట్స్ లా ఉన్నాయి,
సూపర్గా ఉంది. మీరు చెప్పింది కరెక్టే, ఒకసారి తింటే వదలరు ఇంకా, చాలా బాగుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయట్లేదు. నార్మల్గా బిస్కెట్స్ అలాంటివి ఏమైనా చేస్తే డీప్ ఫ్రై చేస్తాం కదా, జస్ట్ కుక్ చేశారు, చాలా బాగుంది. ఓకే, మా ఈ సూపర్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కాదు పెద్దలకు కూడా బాగా నచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? సాధారణంగా పల్లీలతో పచ్చడి చేస్తారు, లేదా కూరల్లో పల్లి పొడి వాడతారు. పల్లి ఉల్లికాడల పులుసు చేయబోతున్నాను. పల్లి ఉల్లికాడల పులుసు. ఓకే, సో మరి ఏదో వెరైటీ పులుసు అంట, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి ఈ పల్లీలు ఉల్లికాడల పులుసుకి పల్లీలు ఉన్నాయి, ఉల్లికాడ ముక్కలు ఉన్నాయి, బెల్లం, అలాగే చింతపండు రసం. స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేయాలి? స్టవ్ వెలిగించండి, పోపు వేసుకున్నాం. పల్లీలు ఏంటి, కత్తర్ మారేయి అంటే ఏం చేస్తారు? వాటిని ఉడికించి ఉడికించింది పల్లి. ఓకే, జనరల్గా వేయిస్తారు లేదంటే ఉడికిస్తారు? వేయించి పొడి తీసుకుని అదైనా తీసుకొచ్చి, లేదా ఉడికించి డైరెక్ట్గా ఈ రెసిపీకి ఉడికించిన పల్లీలతో తయారు చేసుకోవాలి. ఓకే, అది వేడెక్కుతుందిలేండి, కానీ మీరు పాట పాడండి. కన్నులతో చూసేది గురువా, కనులకు సొంత మౌనా, కనులకు సొంత మౌనా, కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. దినకు దినకు దిన దిందిందాన రాజుల గారి తోటలోని దినతోం, దినకు దినకు దిన దిందిందాన రాజధాని తోటలోని దినతోం, కన్నులతో చూసేది గురువా కనులకు సొంత మౌనా, కనులకు సొంత మౌనా. వావ్, బాగుంది. జీన్స్ మూవీ కదా, ఐశ్వర్య రాయ్, ప్రశాంత్ శ్యామ్. మీకు ఇష్టమా ఈ సినిమా? సాంగ్స్ ఇష్టం, బాగుంటుంది, కూడా చాలా బాగుంటుంది. అవును, ఇందుకే మీ సినిమాలు బాగా చూస్తారు? తక్కువ అంటే ఎన్నాళ్ళకి ఒకసారి వెళ్తారు? మంచి మూవీ వస్తే లాస్ట్ మూవీ అల్లు అర్జున్ అలా అలా వైకుంఠపురం చూస్తున్నాం. ఆయిల్ హీట్ అయిందండి, తర్వాత ఏం వేద్దాం? పోపు దినుసులు వేసుకున్నాను ఫస్ట్, తర్వాత ఎండుమిర్చి వేసేయండి. ఓకే, ఏం వేస్తున్నారు? ఉల్లికాయలు వేస్తున్నాయి. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకున్నా. ఉల్లికాడల్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించాలి, వేయించుకోవాలి, కొంచెం దారంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో రాజమండ్రి హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడెక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడంటే మా అమ్మమ్మ గారి ఊరు బుచ్చేపాలెం అండి, వెస్ట్ గోదావరి జిల్లాలో, కొంచెం పల్లెటూరు అది. మా సమ్మర్ హాలిడేస్ అంతా అక్కడ గడిపేవాళ్ళం. మీ చిన్నప్పుడు ఏం చేసేవారు ఏంటి ఆ రోజుల్లో? ఆ రోజుల్లో బాగా ఖాళీ స్థలాలు ఎక్కువ అండి అక్కడ. ఇప్పుడు మొబైల్లు వీడియో ఉండేవి కాదు, ఇవన్నీ వచ్చి పిల్లలు బిజీగా ఉంటున్నారు. అప్పట్లో మీరు ఎలా ఎంజాయ్ చేసేవారు సమ్మర్ హాలిడే? తొక్కుడు బిళ్ళ ఆటలు, మట్టి ఉండేది బాగా, బంక మట్టితో బొమ్మలు చేసుకోవడం, గిన్నెలు అలాంటివి తయారు చేసుకునేవారు. నైస్, సో అలా ఆడుకునేవారు. ఇప్పుడు వెళ్తుంటారు అప్పుడప్పుడు? ఇప్పుడు కొంచెం తక్కువ అండి. మీ పిల్లలు తీసుకెళ్లారా? తీసుకెళ్ళానండి. కొంచెం ఇంకా వేసుకున్నామండి. మీరు టీచింగ్ జాబ్లో ఉన్నారు కదా, టీచర్ అంటే కొంచెం బాగా వాయిస్ గట్టిగా ఉండాలి, అరవాలి కదా పిల్లలకి. అప్పుడు అప్పుడు గట్టిగానే ఉంటుందండి వాయిస్. ఓకే, అక్కడికి వెళ్ళగానే మీరు మారుతారేమో, మారిన చంద్రమౌళి కంట్రోల్లో, మారిన పనికుమారి అక్కడ. ఓకే, ఇప్పుడు కొంచెం పల్లీలు వేసుకుందామండి. ఉడికించి పెట్టాను పల్లీలు. కోపం వస్తుందా ఎప్పుడైనా పిల్లలు సరిగ్గా చేయకపోతే? బాగా అల్లరి చేసినప్పుడు వస్తుందండి. ఏం చేస్తారు అప్పుడు? కొడతాం. ఏమంటా కొడతారా? బాబోయ్, ఉన్నారా ఏమైనా అల్లరి పిల్లలు? తక్కువేనండి, డిసిప్లైన్గానే ఉంటారు. అయినా మీరు పెద్ద క్లాస్ పిల్లలకు చెప్తారా? ఓకే, పల్లీలు కూడా వేసాం, కాస్త ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఏం చేయాలి? చింతపండు రసం వేసుకున్నాం అండి. ఊర్లో ఇది ఫేమస్ అండి? ఏదైనా
ఫేమస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు బాగా ఉంటాయేమో, డైలీ కంపల్సరీ పులుసు ఉండాలి. ఉంటుందా? కొంచెం వాటర్ పక్కరా ఇందులో. సో మీ ఇంట్లో ఏమేమి వండుతారు? డైలీ పులుసు ఉండాలన్నారు. తోటకూర పులుసు, గోంగూర శనగపప్పు పులుసు, కందిపప్పుతో పప్పు పులుసు, కందిపప్పుతో పెసరపప్పుతో కూడా పులుసు పెట్టుకుంటాం. ఓకే, మజ్జిగ పులుసు. మీరు గోంగూర శనగపప్పు పులుసు అన్నారు, అది నేను ఎప్పుడు వినలేదా? చాలా టేస్ట్గా గోంగూర శనగపప్పుతో కలిపి పులుసు చేసుకుంటాం. ఓ, చాలా పులుసులు ఉన్నాయి మీ దగ్గర. ఓకే, ఎవరికి ఇష్టం ఇంట్లో పులుసులు బాగా? అందరూ ఇష్టపడతారండి, అంటే రైస్ తింటారు కాబట్టి పులుసులు బాగా వర్కౌట్. రోజు రైస్ కాబట్టి బెల్లం వేసుకుంటే కొంచెం. సో మీరు చేసే ప్రతి పులుసులో బెల్లం బెల్లం కంపల్సరీ వేస్తా. రుచికి సరిపడా ఉప్పు వేస్తాను. బయటకు వెళ్ళి తింటుంటారా రెస్టారెంట్స్లో? ఎప్పుడైనా పిల్లల బర్త్డేస్కి మా మ్యారేజ్ డేస్కి కంపల్సరీ రెస్టారెంట్కి వెళ్తాం. ఓకే, ఏం ఆర్డర్ చేస్తారండి అక్కడ? ఫస్ట్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, క్రిస్పీ కార్న్, అది మంచూరియా కంపల్సరీ. ఓకే, ఆ తర్వాత వెజ్ బిర్యానీలా? వెజ్ బిర్యానీ, జీరా రైస్, పిల్లలకి నూడిల్స్. ఓకే, మీరు ఇంట్లో చేస్తారా బిర్యానీ? కంపల్సరీ. ఏ బిర్యానీ బాగా చేస్తారు? గ్రీన్ పీస్ బిర్యానీ, జీడిపప్పుతో ఎప్పుడైనా క్యాషూ బిర్యానీ. పన్నీర్? పన్నీర్ బిర్యానీ చేస్తారు. పన్నీర్ తక్కువ వాడతామండి. అవునా, పన్నీర్ తక్కువ వాడతారు. ఓకే, అన్ని వేస్తారా అండి? అన్ని వేస్తాను. మీ పిల్లలు అడగరా మూవీకి తీసుకెళ్ళు అని? జనరల్గా పిల్లలు మూవీస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అడగరండి, అంత కదా, టీవీలోనే కార్టూన్స్ అవి చూస్తాయి. మరి వాళ్ళకి ఏంటి రోజు టైం పాస్? వీకెండ్ వాళ్ళకి వీకెండ్ టైం పాస్ పార్క్ దగ్గరలో ఉంటుందండి, దానికి వెళ్తారు. ముగ్గురు ఆడేసుకో. వీధిలో కూడా బాగా ఆడతారు, సైకిల్స్ అవి తొక్కుతారు. ఓకే, తోటి పిల్లలతో ఆడుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో అలా ఫ్రెండ్స్ ఉండబట్టి ఆడుకోవడం బట్టి పెద్దగా మిమ్మల్ని సతాయించరు, మూవీస్ సెల్ ఫోన్స్ కూడా ఎక్కువ చూడరు. ఓ, వెరీ గుడ్, సెల్ ఫోన్స్ అసలు చూడకూడదు కదా. ఓకే, అండ్ సమ్మర్ హాలిడేస్కి వెళ్తారా మీ ఊరు? మధ్యలో వెళ్తారా? సమ్మర్ హాలిడేస్కి, దసరా హాలిడేస్కి రాజమండ్రి డేస్ ఇస్తారు కాబట్టి అప్పుడు ఒకసారి వెళ్తాం. సో మీరు రాజమండ్రి దగ్గర అన్ని ప్లేసెస్ చూసుంటారు కదా బాగా. అన్నవరం కూడా చాలా ఫేమస్ అండి. అవును, అక్కడ సత్యదేవుడు, రమారసైత సత్యదేవుడు, సత్యదేవుడి పక్కన శివుడు కూడా అంటారు. అంటే శివకేశవులు ఇద్దరు కలిసి ఉన్న ఆలయం అది కదా, అది రేర్ అటువంటి ఆలయాలు అరుదుగా. సో అన్నవరంలోని మీరు ఆ టెంపుల్ కూడా వెళ్తారు? ఓకే, నేను అక్కడికి వెళ్ళాను, ద్రాక్షారామంలో శివుడు టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాను. కొంచెం పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఓకే, వేయండి. రాజమండ్రికి అది కూడా దగ్గర కదా? దగ్గరేనే. అండ్ అలాగే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అంతర్వేది. అంతర్వేది అండి, అది కూడా బాగుంటుంది కదా. ఆ బీచ్కి వెళ్తుంటారా మీరు? మొన్న లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము కొంచెం దూరం రాజమండ్రికి, పిల్లలతో వెళ్ళడం కష్టం అని ఒకసారి వెళ్ళి చూసాను. చాలా బాగుంది. అంటే హైదరాబాద్ లో బీచ్ లేదు కాబట్టి మీకు అక్కడ బాగుంటుంది, దగ్గరలో బీచ్ చాలా బాగుందండి, పిల్లలు అది బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో మరి పులుసు కాస్త మరగాలి, చూద్దాం పులుసు ఎంత వరకు వచ్చిందో. బాగా మరిగింది కదండి, వేసుకుందామా బౌల్లోకి? గరిటె ఇవ్వండి. ఓకే అండి, మరి బౌల్లోకి తీసేసుకున్నాం, కొత్తిమీర వేద్దామా? రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పల్లి ఉల్లికాడల పులుసుకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, బెల్లం తురుము 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పల్లీలు 1 కప్పు, అల్లం తురుము 1 టీ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 3. పల్లి ఉల్లికాడల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లికాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేయించు చేసుకున్నాక కాస్త ఇంగువ, ఉడికించిన పల్లీలు, చింతపండు రసం వేసి నీళ్లు పోసుకోవాలి. బెల్లం, ఉప్పు కూడా వేసుకుని ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా ఉడికించుకుని దగ్గర పడాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లి ఉల్లికాడల పులుసు రెడీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా, టేస్ట్ చేద్దామండి. చేద్దామండి. పల్లీలు, ఉల్లికాడ పులుసు. పులుసు పల్లీతో తీసుకుంటే బాగుంటుందా? అంతే కదా, అవే ఇందులో స్పెషల్.
ఓకే, పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. అండ్ పల్లీతో తింటే ఇంకా బాగుంది. మామూలుగానే పల్లీలు చాలా బాగుంటాయి, ఫ్రైడ్ పల్లీ ఇంకా బాగుంటుంది. సో ఇలా ఉడికించి వేసుకున్న పల్లీలు తింటుంటే కూడా చాలా బాగుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా తెలుస్తుంది బాగా. సో రైస్ కి బాగుంటుంది, రైస్ కి ఓకే అండి, చాలా బాగుంది. ఈ రోజు చూపించిన రెండు రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవాళ టూ రెసిపీస్ ని మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి, రెండు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉన్నాయి. చూసారు కదండి, ఇవాళ టూ రెసిపీస్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి అండ్ సూపర్ ఈజీ అండ్ అలాగే డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. మరి కొత్త రుచుల్ని ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేసేయండి. అండ్ ఈ పులుసు అయితే రైస్ తో చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చూపించిన రెసిపీ అయితే స్వీట్ రెసిపీ, చాలా ఈజీ అండ్ చాలా సింపుల్, పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మరి ఎందుకు ఆలస్యం, ట్రై చేయండి. అండ్ ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, రెండు మంచి వంటలు పరిచయం చేశారు. సో మరి చూసారు కదా, ఈ రోజు రెండు వంటలు సూపర్ గా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి కొత్త రుచుల్ని. మరొక మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.